ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో కూడా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల కమిషనర్ ని తప్పించడం, రాజధాని అమరావతి విషయం, రంగుల విషయం, ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు సుప్రీంకోర్టులో తగిలాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలో 81-85లను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇది చట్టానికి విరుద్ధమని, మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, దీనికి సంబంధించి చట్టం కూడా ఉందని హైకోర్టులో తీర్పు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టేసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏప్రిల్ నెలలో హైకోర్టు కేసు కొట్టేయగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. రాష్ట్రంలో 85% మంది ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకుంటున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో తెలిపి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కాదని, రాజ్యాంగంలో ఎక్కడ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ఎక్కడా లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. అలాగే ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ స్కూల్స్ కే పెట్టామని, ప్రైవేట్ స్కూల్స్ కి కాదని వాదించారు. ఇది ఏ విధంగా తప్పు కాదని, రాజ్యాంగ విరుద్ధం కాదు అంటూ వాదించారు. అందుకే దీన్ని అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ సందర్భంగా జడ్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు మీడియం బోధన అవకాశం లేని చోట వేరే భాషలో బోధన చేయవచ్చు, కానీ అవకాశం ఉన్న చోట కూడా వేరే భాష ఎందుకు అని ప్రశ్నించారు. అయితే దీనికి స్పందిస్తూ, తమకు ఇంగ్లీష్ మీడియం కావాలని అత్యధికులు కోరుతున్నారని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. పదే పదే హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరినా సుప్రీంకోర్టు మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేసుని 25కి వాయిదా వేసింది. అలాగే SLP స్టే విషయంపై ప్రతివాదులు అందరికీ నోటీసులు ఇచ్చింది, దీనిపై అభిప్రాయం కోరింది. అయితే మొదటి నుంచి అందరూ కోరేది ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టమని. మరి ఆప్షన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆప్షన్ ఇస్తే అయిపోయేదానికి ప్రభుత్వం ఇక్కడి వరకు తెచ్చుకుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.